హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఒక 10 నిమిషాల క్రితమే ఈ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే కృష్ణా జిల్లాలో కేటగిరీ 1 పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ని విడుదల చేశారు. ఎవరైతే కృష్ణా జిల్లాలో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకి సెలెక్ట్ అయి ఉంటారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క లిస్టును విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందు అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేశారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే కాస్త కిందకి స్క్రోల్ చేసుకున్నా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేసి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ పోస్ట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఒక బటన్ ఇచ్చారు కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక చోట వచ్చేసి కృష్ణ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అనేసి ఆప్షన్ ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేయండి. దాని మీద సెలెక్ట్ చేస్తే కానీ ఈ విధంగా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనే చోట ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ టైప్ చేసాను ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ టైప్ చేశాను. మీరు కూడా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, ఎక్కువ భాగం క్యాపిటల్ లెటర్స్ ఇస్తున్నారు, క్యాపిటల్ లెటర్స్ మరియు నెంబర్స్ ఇస్తామన్నారు అనమాట క్యాప్చాలో. వాటిని ఇక్కడ మీ మొబైల్ ఏది ఉంటే దాన్ని ఇక్కడ టైప్ చేసి ఇక్కడ గెట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కానీ కింద వైపున ఏ విధంగా ఉందో ఈ పద్ధతిలో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉండి కృష్ణ అనేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కృష్ణా డిస్టిక్ పోస్ట్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అనేసి ఇచ్చారు కదా. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ పొందుపరచడం జరిగింటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ సీరియల్ నెంబరు, మళ్ళీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్, అలాగే లోకల్ డిస్టిక్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ పోస్టుకి లోకల్ అభ్యర్థులే కాకుండా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అయితే వేరే జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చేసి నాన్ లోకల్ కోటా కింద ఈ పోస్టులకు సెలెక్ట్ కావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈస్ట్ గోదావరికి సంబంధించిన వారు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వారు, కృష్ణా జిల్లా అనేదే కాకుండా ప్రకాశం జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, విజయనగరం, గుంటూరు, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎక్కువ మంది ఈ పోస్టులకు సెలెక్ట్ కావడం జరిగింది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు. తర్వాత చివరిలో వచ్చేసి ఎక్కువ భాగం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టే ఉంటుందన్నమాట, చూసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ల వారీగా ఇచ్చారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో అనేది ఇక్కడ చివరిలో ఇచ్చింటారు, చెక్ చేసుకోండి. డేట్ టు టైమింగ్ కూడా ఇచ్చింటారనమాట. ఎవరి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ వచ్చింటుందో, అంటే షార్ట్ లిస్ట్లో ఎవరి నెంబర్ ఉంటుందో ఆ అభ్యర్థులు వచ్చేసి వెంటనే కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోండి. కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసి తర్వాత ప్రింట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రింట్ తీసుకునేసి తర్వాత మీకు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్ ఇచ్చింటారో ఆ డేట్లో ఆ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ప్లేస్లో ఉంటుంది అనేది కూడా SMS ఈమెయిల్ రూపంలో వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.